నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 33 సంవత్సరాలుగా ఆఫీసు సబార్డినేట్ సేవలను అందించిన బాలమల్లయ్య బుధవారం పదవీ విరమణ పొందారు. ఈ మేరకు మండల ఎంపీపీ సిద్ధిరాములు, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాజేందర్, ఎంపీటీసీలు కార్యదర్శులు, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో బాలమల్లయ్య దంపతులను శాల్వతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 33 సంవత్సరాలుగా మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సబార్డినేటర్గా బాలమల్లయ్య సేవలను అందిస్తూ అందరితో కలిసిమెలిసి ఉండేవాడని, ఆయన సేవలు మర్చిపోలేమన్నారు. ఈ కార్యక్రమంలో నగరం గ్రామ సర్పంచ్ గేమ్సింగ్, ఎంపీటీసీలు బాలరెడ్డి, లహరి రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఎంపీడీఓ జూనియర్ అసిస్టెంట్ వినయ్, వెటర్నరీ డాక్టర్ సుధాకర్, కార్యదర్శులు హారిఫ్ హుసేన్, నర్సింహులు వెంకట నరసింహారెడ్డి, ప్రశాంత్, ప్రేమ, కవిత, మమత, నాగలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ తిరుమల్, భిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు కిష్టారెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు. శాంతమూర్తి మరి ఏదంటే కూడా ఎదుటి వారి మనసు నొప్పియకుండా వారికి పనిచేసి అధికారంలో తను కలిసిపోయేటువంటి వ్యక్తి, ప్రేమ అనురాగాలతో కలిసిమెలిసి ఉండడం మరి చాలా సంతోషకరం. పనిచేయడం జరిగింది. మరి ఎక్కడ కూడా ఏ ఆఫీసర్తోని ఎలాంటి గొడవ లేకుండా అందరితో కలిసిమెలిసి ఉన్నటువంటి వ్యక్తి బాలమల్లయ్య. మేము 2014 జాయిన్ అయినప్పటి నుండి బాలమల్లయ్య అంటూ మాకు తెలుసు. ఆయన ఎప్పుడు అంటే అసలు ఎలాంటి కోపము బాధ లేకుండా అసలు తన పని తను చేసుకుంటూ పోయేవాడు.